నేను ఉన్నాను నేను విడ్డాను అంటూ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అందిస్తుంటే కొందరు వాలంటీర్లు మాత్రం లబ్ధిదారుల వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గన్నవరం పంచాయతీలో ఈ ఉదంతం బయటపడింది. బయోమెట్రిక్ మిషన్ పోయిందంటూ గ్రామ వాలంటీర్ ఒక్కో లబ్ధిదారు నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైసీపీ ప్రభుత్వం పింఛను 2250 రూపాయల నుంచి 2500కు పెంచింది. కానీ ఎటపాక మండలంలో మాత్రం పింఛన్ లబ్ధిదారులకు 2500 రూపాయలకు బదులుగా 2350 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని వాస్తవమైతే చర్యలు చేపడతామని తెలిపారు. పింఛన్ ఎంత అవుతుంది నీకు నెలకి? తీసుకున్నావు ఫస్ట్ తారీఖు ఎంత తీసుకున్నావు? 2800. వాలంటీర్ ఎంత తీసుకున్నారు మీ దగ్గర? 150. ఎందుకు తీసుకున్నారు? దేనికి కట్ చేసిండ డబ్బులు? ఎవరు తీసుకున్నారు డబ్బులు? నాకు 500కి 150 రూపాయలు కట్ చేసుకున్నాడు టంబు కొట్టనని.